పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త సైనికులకు చేయాలని, అప్పుడే చొప్పదండి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరగగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోకి మాజీ సర్పంచులు, ఎంపీటీసీలతో పాటు యువకులు దాదాపు 300కు పైగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం మేడిపల్లి సత్యం మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా తన గెలుపుకు సహకరించిన విధంగానే ప్రతి ఒక్కరూ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిని గెలిపించేందుకు సహకరించాలని, చొప్పదండి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు కూస రవీందర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భీమరెడ్డి మహేశ్వర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వన్నెల రమణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ పులి లక్ష్మీపతి గౌడ్ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు ఆకర్షితులై చేరికల కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా, మా సోదరులందరికీ, మా అక్క చెల్లెలందరికీ, అదేవిధంగా ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక ఆనాడు యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ దేశంలో ఎంతోమంది తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించినప్పటికీ కూడా, మనకంటే ఇక్కడ 17 పార్లమెంట్లు ఉంటాయి, పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో 25 పార్లమెంట్లు ఉంటాయి. ఈ దేశంలో ప్రతి కార్యక్రమం, ప్రాజెక్టులు, బాక్రానంగల్ ప్రాజెక్టు కట్టించింది కాంగ్రెస్ పార్టీ, నాగార్జున సాగర్ లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టులు కట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఈ దేశంలో ప్రతి సంస్థను ఇలా ఆనాడు ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకొచ్చి ఎంతోమంది లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఎల్ఐసి మనం రోజు మనం చాలామంది ఎల్ఐసి కట్టుకుంటాం. ఎల్ఐసి ఓదిస్తే కాంగ్రెస్ పార్టీ తెచ్చింది కాదు ఆ రోజు. ఇలా దాంట్లో డబ్బులు కూడా సొంతానికి వాడుకుంటుంది బీజేపీ వాళ్ళు. ఈ ఒక్కసారి కనుక మళ్ళీ ఇస్తే ఈ దేశాన్ని పూర్తిగా అమ్మే అవకాశం ఉంటుంది.